ప్రజల యోగక్షేమాలు కోరుకునే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని, ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆగి ఆలోచించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వడ్లమూరు గ్రామంలో నిర్వహించిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బోస్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం మంజూరు చేసినా పార్టీలు కులాలకు అతీతంగా అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఒకేసారి దాదాపు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. సుమారు 26 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. సుమారు 26 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి, 10 వేల ఎకరాల ప్రైవేటు భూమి సేకరించి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన చర్య తీసుకున్నారన్నారు. వచ్చే ఏప్రిల్ నెలలో 6 లక్షల మందికి గృహాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామ చౌదరి, కర్రి పాపారాయుడు, చండ్రు చిట్టిబాబు, మండల కన్వీనర్ శీలం గోవిందు, ఆర్డీఓ గణేష్, మండల ప్రత్యేకాధికారి ఓ రామకృష్ణ, తహసీల్దార్ కె దుర్గారావు, ఎంపీడీఓ, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్లాట్ చూపించాను 10 సార్లు. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ దగ్గర కూడా ఇంత చక్కగా వేయడం, ఇంత చక్కని ప్లాట్కి వేసి వీళ్ళందరికీ ఇస్తూ ముఖ్యమంత్రి గారు దయవల్ల దాదాపుగా 26 లక్షల మంది ప్రస్తావన ఇస్తారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం 1970లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మొదలు పెడితే ఏ రాష్ట్రంలోనూ కూడా మనకంటే పెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్లో 20 లక్షలకు మించలేదు 50 సంవత్సరాలు. ఒక 8 నెలలు ప్రభుత్వం అయింది, ఇప్పటికీ 8 నెలల్లోనే 25 లక్షలు 26 లక్షలు మంది చూస్తారు. మా ఎన్నికల హామీ ఏంటంటే 25 లక్షల మంది చూడాలి, కానీ 26 లక్షల మంది ఉన్నారు, 26 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు. ఇది ఒక చక్కని కార్యక్రమం కాదు. ఇది చూస్తూ ఉంటే నాకు ప్రైవేట్ రియల్ఎస్టేట్ కూడా ఇంత అందంగా పాలన తయారు చేయాలి. ఇక్కడ అవసరమైనటువంటి కేవలం ఇది ఇళ్ల స్థలాలు ఇచ్చే కాదు, ఏప్రిల్ నెలలో ఇల్లు కూడా మంజూరు చేస్తూ 5-4 సంవత్సరాల్లో మొత్తం 26 లక్షల మందికి కూడా ఇల్లు నిర్మిస్తూ ఈ రాష్ట్రంలో మరి పేదవాళ్ళందరికీ కూడా ఒక ఎస్సెట్ క్రియేట్ చేయాలి, ఆస్తిని ఇవ్వాలి. మిగతా అన్నీ కూడా డబ్బులు అవి తొందర అది నిల్వ ఉండవు, కానీ ఇది ఒక ఆస్తి. రోజు రోజుకి దీని విలువ పెరుగుతూ వారికి వస్తాం. పేదవాళ్ళందరికీ కూడా సంతృప్తి ఉంటుంది, ఎవరి మీద ఆధారపడకుండా నా సొంత ఇంట్లో నేను ఉంటున్నాననేది ఒక భావం, ఒక సంతృప్తి ఉంటుంది పేదవాళ్ళందరికీ.